ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం కాదు సార్ ఏం జగ సడన్ గా జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని అన్నట్లు బిల్డప్ ఇస్తుంటే జీర్ణించుకోలేక మేం కాదు గతంలో ఏపీ డీజీ కింద చేసిన సంజయ్ గారు పక్కన కార్నర్ మూల నుంచి నవ్వుకుంటున్నారు సార్ ఆయన జనరల్ ఏపీ డిపార్ట్మెంట్ ఏంటి సార్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏ రోజన్నా డిపార్ట్మెంట్ ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం వాడారా సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డిపార్ట్మెంట్ ని యూజ్ చేసుకుని ఎంతమంది పైన కేసులు పెట్టారు వీళ్ళు ఎవరి పైన కేసులు పెట్టారంటే ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనో లేకపోతే పోస్ట్లు ఇంతకు సార్ అన్నట్లు రంగనాయకం గారు షేర్ చేస్తేనో లేకపోతే మా వాళ్ళు క్వశ్చన్ చేస్తానో మాకు తెల్లవారుజామున మూడింటికి తెల్లవారుజామున నాలుగింటికి ఇట్లా నోటీసులు తెచ్చుకోవడానికి సిఐడి డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకున్నారు సార్ మరీ దారుణం ఏంటంటే అర్ధరాత్రులు గోడలు గోడ దిక్కారు మన పోలీసులు అప్పట్లో మరి ఎవరి ఇదంతా ఎవరి ప్రభావం అది మరి మీరు మీ మీరు చెప్తేనే కదా మీరు ఆర్డర్ చేస్తేనే కదా వాళ్ళు ఈరోజు అంత రెచ్చిపోయింది ఆ టైంలో సో ఈరోజు మరి అసలు ఇలా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే లేకపోతే గొంతు నొక్కేస్తున్నారు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు ప్రశ్నిస్తుంటే ఎవరు గొంతు నొక్కట్ల నీకున్న దౌర్భాగ్యం ఏంటి అంటే నీ కాలకేయ మూక ఉంది వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియా అనే ఒక కాలకేయ మూక ఉంది ఆ కాలకేయ మూక ఏం చేస్తుంది మార్ఫ్లు వేస్తుంది మార్ఫ్లు అనేవి ఆబ్వియస్గా నువ్వు ప్రశ్నించి ఎట్లా ప్రశ్నించినా ఎంత గట్టిగా ప్రశ్నించినా అది యొక్క నీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ నీ హక్కు మరి మార్ఫ్లేయడం నీ భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత జుగుప్సాకరంగా అత్యంత దారుణంగా బూతులు తిట్టడం మీ భావ ప్రకటన స్వేచ్ఛ ఖచ్చితంగా వాళ్ళందరికీ సార్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలా ట్వీట్ వేసి తప్పించేసుకుందాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడానికి లేదు సార్ ఏంటి అంటే వీళ్ళే క్వశ్చన్ చేస్తారు ఎవరైతే ఇప్పుడు కేసులు పడిన వాళ్లే రేపొద్దున తిరిగి వచ్చి నువ్వు నీ లీడర్షిప్ నిన్ను నమ్ముకుని మేము మునిగిపోయాము మమ్మల్ని మార్ఫుల్ చేయమని చెప్పి బూతులు తిట్టమని చెప్పి అసభ్య పదజలంతో ఎలాంటి వారినైనా స్థాయిల్ని కూడా మర్చిపోయి ఎక్స్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినా లేకపోతే అంటే అప్పట్లో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినా లేకపోతే ఒక పార్టీ అధ్యక్షులైన జనసేన పార్టీ అధ్యక్షులైన ఎలాంటి వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే బూతులు తిడుతూ నా బూతులు తిట్టండి అని చెప్పేసి ప్రలోభ పెట్టిన నువ్వు ఈరోజు ఒక ట్వీట్ వేసి చేదులుపుకుని వెళ్ళిపోతావా ఈరోజు మమ్మల్ని అరెస్టులు చేసి లోపలేస్తుంటే కనీసం మాకు బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్ నిన్నటి ఎందుకు ట్వీట్ వేసాడు అనుకుంటారు మీరు ఆల్రెడీ ఎక్స్ లో క్వశ్చన్ చేస్తున్నారు పార్టీని ట్యాగుల్ చేసి మరీ క్వశ్చన్ చేస్తున్నారు నీ కోసం చేస్తే మమ్మల్ని కాపాడవా నువ్వు మా దగ్గరికి రావా కనీసం మాకు లీగల్ సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వరుసగా వాళ్ళు థ్రెడ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ రోజు బయటకు వచ్చి పాపం చేదులుకుందాంలే ఒక సపోర్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి ఒక మాట అట్లా ఒక ఎక్స్ లో ఒక ట్వీట్ పడేస్తే పడుంటారులే వీళ్ళు కుక్క బిస్కెట్లు వేసేస్తే మా వాళ్ళకి ఎట్లా అయితే పడుంటారో అట్లా వేసేస్తే పడుంటారు అని చెప్పేసి పక్కన పెట్టేద్దాం మీకు ఒక చిన్న కేసు ఉదాహరణ చెప్తాను ఏదో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారని చెప్పేసి అర్ధరాత్రి ఆయన ఏమన్నా క్రైమ్ చేశాడా హత్య చేశాడా ఏం చేశాడో తెలియదు కానీ అర్ధరాత్రి ఏకంగా గోడలు దూకిన సందర్భం మీకు గుర్తే ఉండి ఉంటుంది ఏపీసీఈడి వాళ్ళు సిసి కెమెరా రికార్డ్స్ ఇస్తే అందులో బయటకు వచ్చాయి అరెస్ట్లు చేసి ఎక్కడున్నారో చెప్పకుండా ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా మీరు అంత పని కట్టుకుని హైదరాబాద్ నుంచి కూడా తీసుకొచ్చారు ఎక్కడి నుంచి వెళ్ళి పక్క రాష్ట్రంలో ముంబై అసలు ఫ్లైట్ అదే జత్వాని ఆవిడ గురించి బాంబే వెళ్ళారు ఇంకా గౌరవైన విషయం ఏంటంటే చెప్తాను సార్ నాకు ఒక నోటీస్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అనుకుంటా అనంతపూర్ నుంచి ఒక నోటీస్ వచ్చింది ఫేక్ అకౌంట్స్ పెట్టి ఒక ఎమ్మెల్యే నేను టార్గెట్ చేస్తున్నాను అని చెప్పి నోటీస్ వచ్చింది అసలు నాకు సంబంధమే లేదు మీరు ప్రూవ్ చేస్తే చేయండి నా దగ్గర నుంచి ఎలా వెళ్తుంది అసలు నాకేం సంబంధం ఆ ఎమ్మెల్యేతో నా నా ప్రాంతం కాదు లేకపోతే నాకు తెలియని వ్యక్తి నేను ఎందుకు చేస్తాను అని చెప్పేసి రిటర్న్ నేను క్వశ్చన్ చేయడం అని జరిగింది పోలీసులని ఒకసారి నోటీస్ ఇచ్చారు సరిపోదా మళ్ళీ అదే పోలీసులని రెండోసారి పంపించారు సార్ అనంతపూర్ నుంచి అంటే అనంతపూర్ నుంచి ఏలూరు వరకు వాళ్ళు వెహికల్ వేసుకుని వ్యాన్ కార్లు వేసుకుని వచ్చి అసలు నీ ఇంట్లో దొడ్లో కట్టేసిన లాగా వాడుకున్నావు కదా నువ్వు పోలీస్ సిస్టమ్ ఎంటైర్ పోలీస్ ని సోషల్ మీడియాలో ఆయన చేయబట్టే కదా ఆయన చేసిన వాటి వల్లే ఇప్పుడు సస్పెండ్ అయ్యారు ఎగ్జాక్ట్లీ ఎవరిని సోషల్ మీడియాలో ఎవరు ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ పైన కేసులు ఉన్నాయి సార్ ఎవరిని వదిలేరు జనసేన కార్యకర్తలు అవచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవచ్చు ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా